రామకృష్ణారెడ్డి గారు నమస్కారం అండి నమస్కారం నమస్కారం అదే ఈ వన్ ట్వంటీ ఫోర్ ఏ రాజద్రోహం చట్టం మీద నిన్న విచారణ జరిపినటువంటి సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది ఈ చట్టాన్ని రద్దు చేయకుండా ఎందుకు ఉంచారు ఇంకా డెబ్బై ఐదు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయినా కూడా ఈ చట్టాన్ని రద్దు చేశారు ఎన్నో పనికి మాలిన చట్టాలన్నింటినీ కూడా మీరు రద్దు చేశారు మరి దీన్ని ఎందుకు రద్దు చేసేటటువంటి విషయం ఆలోచించడం లేదు అని అంటూ అన్నది దీని మీద అంటే ఈ చట్టం రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉన్నదా అంటే నాటి పరిస్థితులు మారిపోయేట్లయితే ఇటువంటి చట్టాలను తొలగించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదా ఈ చట్టాలు కనుక తీసేట్లయితే దీనికి అవుట్ అనేటువంటి దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి దయచేసి వివరించండి రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఏ అనేది ఇండియన్ పీనల్ కోడ్లో ఒక సెక్షన్ అది ఇండియన్ పీనల్ కోడ్ అనేది మనకు స్వాతంత్రం రాకముందే అప్పుడు బ్రిటిష్ వారు మన పరిస్థితులను బట్టి ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మన తమిళనాడులో ఒక హిల్ స్టేషన్ లోపట వీళ్ళు వివరంగా ఒక ఒక ప్రముఖ ఆంగ్లేయ జ్యూరిస్ట్ రాసినటువంటి ఒక దాన్ని మనం అనుభవించాలి అయితే వన్ ట్వంటీ ఎన్నో చట్టాలు ఎన్నో గత వంద సంవత్సరాల నుంచి సివిల్ ప్రొసీజర్ కోడే కానీ ఇండియన్ పీనల్ కోడే కానీ లేకుంటే ఇంక అతర ఈ చట్టాలు మనం ఎప్పుడో గతంలో ఉన్నటువంటి చట్టాలను మనం ఫాలో అవుతూ అవుతూనే ఉన్నాం మన చట్టంలో ఇప్పుడు అవుతూనే ఉన్నాం కాకపోతే వన్ ట్వంటీ ఫోర్ ఏ దాన్ని ఇంగ్లీష్లో సెడిషన్ అంటారు అంటే తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి ఉంటే రాజద్రోహం అని అంటారు ఈ రాజద్రోహం అనేటువంటి ఒక ద్రోహం ఒక అఫెన్స్గా ఆ రోజు మన ఇండియన్ ఫీనల్ కోడ్లో ఉన్నది అయితే ఈ యొక్క ఈ సెక్షన్ను గతంలో నైన్టీన్ సిక్స్టీ టూలో కేదార్నాథ్ సహని అనే ఓ కేసు లోపల దీన్ని 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 ఆలోచించడం జరిగింది దీన్ని దీని గురించి చర్చ జరిగింది చర్చ జరిగినప్పుడు దీన్ని కాన్స్టిట్యూషన్లీ వ్యాలిడ్ అని నైన్టీన్ సిక్స్టీ టూలోపటే సుప్రీంకోర్టు చెప్పింది దాన్ని కేదార్నాథ్ సానీ కేసు అంటారు అవును అయితే ఇటువంటి కేసు అయినాక తర్వాత ఈ మధ్య ఇప్పుడు ఎవరో ఈరోజు పేపర్లో చూశాను ఎవరో జర్నలిస్టో మిగతా వాళ్ళు ఈ సెక్షన్ కొట్టేయాలి ఈ సెక్షన్ సరి కాదు ఈ సెక్షన్ అన్కాన్స్టిట్యూషనల్ అని ఛాలెంజ్ చేసినట్టు నేను పేపర్లో ఈరోజు చదివాను అయితే దాని మీద సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారే కానీ గత ఉన్న మిగతా జడ్జిలే కానీ ఇంకా ఇది ఇంకా రాజద్రోహం ఎప్పుడో గాంధీ తిలక మీద ప్రయోగించినటువంటి సెక్షన్ ఇప్పటికీ ఇది ఉండొచ్చా డెబ్బై ఐదేళ్ళ తర్వాత అని వాళ్ళేదో అభిప్రాయం వెలిపుచ్చున్నారు దాన్ని అటర్నీ జనరల్గా అటర్నీ జనరల్ కూడా దానికి ఏదో రియాక్ట్ అయినాడు నేను అనేది ఏంటంటే కేవలం ఒక రాజద్రోహం అనే కేసు ఉంది గాంధీ అండ్ తిలగటువంటి వాళ్ళ మీద ప్రయోగించడం వల్లనే కది ఇది కరెక్ట్ కాదు అనేటువంటి అంశం కరెక్ట్ కాదు అయితే నేను అనేది ఏంటంటే ప్లీజ్ నేను అనేది ఏంటంటే ఒక సెక్షన్ మిస్ దాన్ని మిస్యూజ్ చేయవచ్చు మిస్యూజ్ చేయవచ్చు మిస్యూజ్ చేసినంత మాత్రాన అది అన్కాన్స్టిట్యూషన్ అవుతుంది అవుతుందని చెప్పడానికి వీలు లేదు ఇప్పుడు సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఏ ఏదో ఐటీ యాక్ట్ కూడా మన దగ్గర కాన్స్టిట్యూషన్ మిస్యూజ్ చేయడం వల్ల సుప్రీంకోర్టు ఒక కేసులో పట్టు దాన్ని డౌన్ చేసినాక కూడా అజ్ఞానంతో వివిధ ప్రభుత్వ యంత్రాంగం దా ఆ సిక్స్టీ సిక్స్ ఏ పైన మళ్ళీ అనేక రకాల కేసులు పెట్టింది అయినంత మాత్రమే ఒక సిక్స్టీ సిక్స్ ఏదైతే వన్ ట్వంటీ ఫోర్ ఏ ఈ యొక్క చట్టంలో ఉన్నప్పటికీ అది మిస్యూజ్ చేస్తుండ్రు కనుక దాన్ని రిపీల్ చేయాలి దాన్ని అన్కాన్స్టిట్యూషన్ డిక్లేర్ చేయాలి అనేటువంటి వాదం కరెక్ట్ కాదు కాకపోతే ఏంటంటే సుప్రీంకోర్టు కన్సిడర్ చేసి దాని మీద ఒక నిర్వచనం చేసి గైడ్ లైన్స్ ఇవాల్వ్ చేయొచ్చు కానీ దాన్ని డౌన్ చేయడానికి అనేక రకాలటువంటి కేసులు ఇందులో పాకిస్తాను ఎంతోమంది లేకుంటే చైనాటువంటి సందర్భంగా చైనా ఫాలో అయ్యేటువంటి చాలామంది కూడా ఎంతోమంది రాజ్యద్రోహానికి పాల్పడేటువంటి వాళ్ళు మన ఇండియాలో ఉన్నారు ఇంకా జరుగుతూనే ఉంది ఆ సెక్షన్ ఉండాలి కానీ దాన్ని అప్రాప్రియేట్గా యూజ్ చేసుకోవడమే సరైనటువంటి విషయం అని నేను అంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణారెడ్డి గారు